షలోమ్ ఫ్రమ్ జెరూషలేం. ప్రస్తుతానికి మనము ఎరూషలేము పట్టణములో గార్డెన్ టోమ్ కలవరి కొండ మీద మనమున్నాము. యేసుక్రీస్తు ప్రభువుని ఇదే కొండ మీద, గోల్గోతా కొండ మీద ఆయనను సిలువకు వేసి చంపినట్లుగా మనం చదువుతూ ఉంటాము. ఇదే కొండ మీద యేసును సిలువ వేశారు. కపాలా స్థలము అంటే మానవుని పుర్రె ఆకారములో ఉన్నటువంటి స్థలము. ఇదిగో మనం చూస్తున్నాం, అక్కడ ఒక కన్ను, ఇక్కడ ఒక కన్ను, మధ్యలో ఒక చిన్న ముక్కులాగా ఉండేది. కొన్ని భూకంపాల వల్ల ఈ కొండ కదిలించబడి ఆ షేపును పోయింది, కొంత మిస్ అయింది. కానీ ఎగ్జాక్ట్ ప్లేస్ అయితే గార్డెన్ టూంబ్లో కలిగిన కలవరి కొండ, ఇదే ప్లేస్లో మనం ఉన్నాము. ఇది చూచే భాగ్యం ప్రభు మనకు దయచేశారు. ఒరిజినల్ ఆకారం ఇక్కడ మనకు కనపడుతుంది, రెండు కళ్ళు, ముక్కు, తర్వాత నోరులాగా ఇక్కడ మనకు కనపడుతుంది. దాని గురించే దీనికి పేరు వచ్చింది. ఇదే స్థలంలో యేసుక్రీస్తు ప్రభు చనిపోయిన సిలువ వేయబడిన స్థలం ఇది. యేసుక్రీస్తు ప్రభుల వారు అన్యాయపు తీర్పు నొందినవాడై ఘోరమైన బాధలను అనుభవించి చివరకు సిలువ వేయబడి ఆ కలువరి సిలువలో వ్రేలాడుతూ ఆయన ఏడు మాటలను పలికారు. అందులో చివరి మాట అయిన తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నానని చెప్పి గొప్ప శబ్దముతో కేకవేసి ప్రాణమును విడిచారు. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింద వరకు రెండుగా చినిగెను, భూమి వణకెను, బండలు బద్దలాయెను. మునుపెన్నడూ చూడనంత గొప్ప భూకంపము కలుగగా ఆయనకు శిక్షను అమలు పరచిన శతాధిపతి జరిగినవన్నయూ చూచి మారు మనస్సు పొందినవాడై యేసును నిజమైన దేవుని కుమారునిగా అంగీకరించాడు. నిలబడిన స్థలం ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువుని పైన సిలువేయడం మనం అందరూ చూసాం కదండి. పన్నెండు చేసిలో సిలువ వేసిన అయితే ఆయన సిలువేసినప్పుడు ఆ ప్రదేశంలో, ఆ ప్రాంతంలో, ఆ టైంలో పెద్ద భూకంపం, ఒక పెద్ద పెను తుఫాన్ లాంటిది, ఒక భూకంపం లాంటిది వచ్చి ఆ బండ, ఆయన సిలువేసిన బండ క్రింద భాగం రెండుగా పగిలిపోయినట్టు మనం చూస్తున్నాం. అదిగో ఆ పగిలిపోయిన ప్రాంతం అదే మనం గమనించాం. ఎగ్జాక్ట్లీ అదే ప్రాంతం ఆ క్రింద నుంచి, ఆ పని నుంచి కొండ కిందకి బద్దలైంది, బండలు బద్దలైంది అని మనం చూస్తాం కదండి. లేఖన ప్రకారం బండలు బద్దలైంది.